మహేశ్వరం మండలం బీజేపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి విస్తృత స్థాయిలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఆయన రోడ్ షోకు ప్రజలు అనూహ్య స్పందన వచ్చింది. ఇతర పార్టీల వల్ల గెలిచిన తరువాత పార్టీ మారే సంస్కృతి బీజేపీ పార్టీలో లేదని, గెలిపిస్తే ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ వారికి నిత్యం అందుబాటులో ఉంటామని ఆయన అన్నారు. ఇతర పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు స్థానికులు కారని, స్థానిక సమస్యలపై వారికి ఎలాంటి అవగాహన లేదని, కేవలం అధికారం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చారని సుదర్శన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజలు కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఎంపీటీసీగా జడ్పీటీసీలుగా గెలిపిస్తారని మరొకసారి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు శ్రావణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రానికి రావడం జరిగింది. మహేశ్వరం మండలంలో ఉన్నటువంటి మహిళా తల్లులు, యువకులు, విద్యావంతులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి మాకు ఆశీర్వాదం పలకడం జరిగింది. మేము జడ్పీటీసీగా గెలిచిన తర్వాత మేము మా సబ్పీటీసీగా సభ్యులు ఉన్నటువంటి మా సభ్యులు కూడా గెలిచిన తర్వాత మహేశ్వరం మండల కేంద్రాన్నే జిల్లా పరిషత్ నుంచి అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధిలో తెలంగాణలో మాడల మండలంగా ఏర్పాటు చేయడం కోసం కృషి చేస్తాను. అంతేవిధంగా మండలంలో డిగ్రీ కాలేజ్ లేదు, మహిళా విద్యార్థులకు హాస్టల్ వసతి లేదు, బస్టాండ్ లేదు, సులభ కాంప్లెక్స్ లేదు, చాలా సమస్యలున్నాయి. గతంలో మండలిపిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఈ గ్రామంలో ప్రతి బస్తీ ప్రతి గల్లీ తెలుసు. రైతుల కోసం సొసైటీ సింగిల్ విండో వైస్ చైర్మన్ గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. మాకు రాష్ట్ర నాయకత్వం ఉంది కాబట్టి అందరి సహకారంతో చేతిలో ఓటమి పాలై ఈ రోజు మళ్ళీ అధికారం కోసం ఇక్కడికి రావడం జరిగింది. అదే కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తే గంజరాయిస్లో ఉంటుంది, అనితారెడ్డి గారు తిరుమల ఇన్సిలో ఉంటుంది, వాళ్ళు ఇక్కడికి వచ్చి పోటీ చేస్తారు. కాంగ్రెస్ లో టీఆర్ఎస్ లో స్థానిక నాయకులు ఎంతో మంది, వారికి అవకాశం లేకుండా స్వార్థ రాజకీయాల కోసం వీళ్ళు ఈ విధంగా చేస్తుంది. కాబట్టి స్థానికులను నేను ఈ ప్రజలు ఇక్కడి ప్రజలకు తెలుసు ఆదర అభిమానాలు మాకు అందిస్తారని ఆశిస్తున్నాను.